Hi friends, welcome to Vasantha's kitchen. ఈ వీడియోలో మనం ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ లాగే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలండి. 1/2 kg ప్రాన్స్ తీసుకుంటున్నాము, సో ఆ క్వాంటిటీకి 2 కప్పుల వరకు రైస్ తీసుకోవాలి. 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఫుల్గా వాటర్ అనేవి పోసి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ 1/2 kg వరకు ప్రాన్స్ తీసుకున్నాము. వీటిని బాగా వాష్ చేసేసి తీసుకోవాలండి. ఇప్పుడు మ్యారినేషన్కి 1 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేయాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ కారం, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మసాలాలు ఇంకా పెరుగు మొత్తం మనకి ప్రాన్స్కి పట్టేలాగా చేత్తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి, అప్పుడే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1-30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు రైస్ని బాయిల్ చేసుకోవాలండి. 1/2 బాయిల్ చేయాలి బిర్యానీకి ఫస్ట్. దానికోసం 1 గిన్నెలోకి వాటర్ తీసుకొని ముందుగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇంకా హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇంకా యాలకులు యాడ్ చేయాలి. కొంచెం పుదీనా, ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వడకట్టేసి వాటర్ అనేవి తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసి బాయిల్ అవ్వనివ్వాలండి. మనకి రైస్ అనేది ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 1/2 బాయిల్ అవ్వాలి బిర్యానీకి. మీరు కనుక చూస్తే ఇక్కడ వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి. మధ్యలో రైస్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. చేత్తో కనుక రైస్ని ఇలా విరిచేస్తే అది 1/2కి బ్రేక్ అయితే మనకి 1/2 కుక్ అయినట్టేనండి, చూసారు కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అనేవి వడకట్టేయాలండి. లేకపోతే మనకి రైస్ ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది, ఇంకా మెత్తగా అయిపోతుంది. బిర్యానీ అంటేనే రైస్ పులుకులుగా ఉండాలి, సో ఇలా వడకట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాము. ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నామండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి ఈ కలర్ అనేది రావాలండి. బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాము. మంట అనేది లో మీడియంలో ఉంచాలి. ఇప్పుడు కొంచెం హోల్ మసాలా స్పైసెస్ మళ్ళీ యాడ్ చేయాలండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు షాజీరా కూడా యాడ్ చేసాము. 4 పచ్చిమిర్చిని సన్నగా మధ్యకి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా స్పైసెస్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేయాలండి. మనకి అప్పుడు బిర్యానీలోకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేయాలి. మంటని లోకి మార్చుకోవాలండి. మంట లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మనం మొత్తం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయాలండి. మనకి ప్రాన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయాయి.
ఆ తర్వాత పైన లేయర్స్గా మనం ఇప్పుడు రైస్ ఇంకా ఈ మసాలాలు వేయాలండి. కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం యాడ్ చేయాలి. మిగతా లేయర్ మనం రైస్ మీద యాడ్ చేస్తాము. ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేయాలి. సో మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక చేసుకున్నట్టయితే ఇది లేయర్స్ లేయర్స్గా యాడ్ చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి, లెవలప్ చేయాలి. ఆ తర్వాత పైన అర టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి యాడ్ చేసాము. మీరు స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఇంకా మిగిలిన ఉల్లిపాయల్ని, ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కాచెల్లార్చిన పాలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి పైన ఇలా స్ప్రెడ్ చేయాలి. ఈ స్టెప్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ ఇది యాడ్ చేయడం వలన మనకి సేమ్ టు సేమ్ లుక్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్లోనే బిర్యానీ వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేయాలి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి బిర్యానీ. మీరు ఒకసారి కావాలంటే మధ్యలో ఇలా అడుగున చెక్ చేసుకొని కొంచెం నీరు కనుక ఉన్నట్టయితే మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. చెక్ చేసేసి మీరు ఫ్లేమ్ ఆఫ్ చేయడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ ప్రాన్స్ బిర్యానీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.